అత్తాకొడల్ల బిర్యానీ వ్యాపారం విజయం. ఒక ఊర్లో సరోజ కవిత అనే ఇద్దరు అత్తాకొడళ్ళు ఉండేవాళ్ళు. కవిత భర్త సుందర్ టిఫిన్ సెంటర్ నడిపేవాడు. అతనికి అత్తాకొడళ్ళు కూడా సాయం చేసేవాళ్ళు. ఎంతగా కష్టం చేసినా వాళ్ళ అవసరాలకి సరిపడా డబ్బు వచ్చేది కాదు. ఎక్కడి కష్టాలు అక్కడే ఉండేవి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం సుందర్ నిద్రలేచి, కవిత కవిత ఇంకా పడుకునే ఉన్నావేంటి? లేలే, తినేవాడు లేటుగా వచ్చినా అమ్మేవాడు తొందరగా వెళ్ళాలి. లే, మీ హోటల్ కాడికి జనాలేదో ఎగబడెగబడొస్తున్నట్లు. వచ్చేది నలుగురు. అందులో ఇద్దరు ఖాతా పుస్తకమని బాగా తినేసి బుక్లో రాసేసి వెళ్ళిపోతారు. ఇంకో ఇద్దరు ఇంటి దగ్గర పిల్లలు టిఫిన్ పెట్టకపోతే వచ్చి తినేటోళ్ళు. వాళ్ల కోసం మనం పొద్దున్నే లేచి వెళ్ళి వేడిగా అన్నీ చేసి ఇంకెప్పుడొస్తారు ఇంకెప్పుడొస్తారు అని ఈగలు తోలుకుంటూ కూర్చోవాలి అని అంటుంది. ఆ మాట విన్న సుందర్ ఆశ్చర్యంగా, అదేంటి అలా అంటావు? ఏదైనా సరే బాగా నడుస్తుంది, అంతా మంచి జరుగుతుంది అని ఆశపడే కదే చేసేది. చూద్దాం, ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు మన హోటల్ దగ్గరికి కస్టమర్స్ రాకపోతారా? నువ్విట్లా ఇడ్లీలు దోశలు వేస్తే అస్సలు రారు. మరేం చేస్తే వస్తారేంటి? నా మాటిని ఆ టిఫిన్ సెంటర్ మూసేయండి. ఆ మూసేసి ఏం చేయాలి? కూలి పనికెళ్ళాలా? అబ్బా, కూలి పని కాదు. ఆ టిఫిన్ సెంటర్ ప్లేస్ లో బిర్యానీ సెంటర్ పెడదాం. అప్పుడు మన హోటల్ దగ్గరికి జనాలు ఎగబడెగబడి వస్తారు. ఎందుకు? ఏం బిర్యానీ చేశారా అని కొట్టడానికా? అది కాదయ్యా. ఏది కాదు, సైలెంట్ గా లేచి చట్నీ చేయిపో, వెళ్దాం, టైం అవుతుంది అని అనుకుంటూ లేచి అక్కడి నుంచి వెళ్లాడు. అతను వెళ్లగానే కవిత కూడా లేచింది. ముగ్గురూ కలిసి హోటల్ దగ్గరికి వచ్చారు. సరోజ క్యాష్ కౌంటర్ లో కూర్చుంది. సుందర్ టేబుల్స్ తుడుస్తూ ఉన్నాడు. కవిత టిఫిన్స్ అన్ని రెడీ చేస్తూ ఉంది. అప్పుడే వేణు అనే అతను వచ్చి కూర్చొని, ఇగో అన్నా అని సుందర్ ని పిలిచాడు. సుందర్ వేణు దగ్గరికి వచ్చి, చెప్పండి సార్, ఏం కావాలి? ఏమున్నాయి మీ దగ్గర? అన్నీ ఉన్నాయి సార్, ఏం కావాలో చెప్పండి. ముందు నువ్వు ఏమున్నాయో చెప్పు. అయితే వినండి, మెత్త మెత్తని ఇడ్లీలున్నాయి సార్, వేడి వేడిగా వడలున్నాయి, గుండ్రంగా పూరీలున్నాయి, సన్నగా దోశలున్నాయి. మీకేం కావాలో చెప్పండి సార్. చక్కెర తక్కువ వేసి చాయ్ పత్తి ఎక్కువ వేసి చాయ్ పట్టుకరా చాలు. ఆ మాట విన్న సుందర్ షాక్ అయ్యి కోపంతో, లే ఏ లే అన్నానా అని గట్టిగా బెదిరించాడు. వేణు లేస్తూ, ఏమైంది కాక, పోరా ఇక్కడి నుంచి, ఇంకొక్కసారి ఈ పక్కకొచ్చావంటే గ్యాస్ పైప్ తీసి నోట్లో పెడతాను. ఏంటయ్యా, కస్టమర్ తోటి ఎట్లా మాట్లాడో తెలీదా? పోతావా లేదా ఇప్పుడే పెట్టమంటావా? పోతాలే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లాడు. అతను వెళ్లగానే సరోజ, ఏంట్రా ఏం కావాలంట అతనికి? హోటల్ మెను అంతా చెప్పించుకొని వేడిగా టీ పట్టుకురా అంటున్నాడు. అది చూసిన సుందర్ కోపంగా, నీకెందుకు నవ్వు వస్తుందే? అయ్యో రామా, నవ్వడం కూడా తప్పేనా? అదేమందిరా నిన్ను, దాన్నెందుకు కోప్పడతావు? అది పొద్దున్న ఏమన్నదో నీకు తెలీదమ్మా. నాకెందుకు తెలీదురా, నీకు చెప్పే ముచ్చటే నాకు ముందే చెప్పింది. అయినా అది చెప్పింది కూడా నిజమే కదరా. మనం ఈ టిఫిన్ సెంటర్ మూసేసి బిర్యానీ సెంటర్ ఓపెన్ చేద్దాం. చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఎక్కడా కూడా బిర్యానీ సెంటర్ లేదు. మనం ఇక్కడ బిర్యానీ సెంటర్ పెడితే చుట్టుపక్కల బిర్యానీ తినాలనుకునే వాళ్ళందరూ మన దగ్గరికే వచ్చి కొంటారు. ఓ, అత్తాకొడలు ఇద్దరు కలిసే ప్లాన్ చేశారన్నమాట. అవును, దానికి పేరు కూడా ఫిక్స్ అయ్యాము. ఏం పేరేంటి? ఫేమస్ బిర్యానీ సెంటర్. ఫేమసా? మీరు ఎప్పుడు బిర్యానీ సెంటర్ పెట్టారు? ఎప్పుడు ఫేమస్ అయింది? నువ్వు మరీ ఇంత దద్దమ్మేంట్రా అని అంది. దానికి సుందర్ షాక్. అమ్మా, ఆ అరుపుకి సరోజ, హరవకురా, బాగా ఆలోచించు, మేమెందుకు చెప్తున్నామో నీకే అర్థమవుతుంది అని అంటుంది. సుందర్ మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా అత్తాకొడళ్ళు చెప్పిన బిర్యానీ సెంటర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత రోజు ఉదయం అత్తాకొడళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా సరే, మీరు చెప్పినట్లే చేద్దాం. 2 నెలలు చూస్తా బిర్యానీ సెంటర్ సక్సెస్ అయ్యిందా సరే, లేదంటే మళ్ళీ టిఫిన్ సెంటరే. అబ్బో, 2 నెలలు చాలా ఎక్కువ. నెల రోజుల్లోనే మన బిర్యానీ సెంటర్ పక్కూర్లో కూడా బ్రాంచ్ పెట్టిస్తా, చూస్తూ ఉండరా, ఏమంటావే? మీరెలా అంటే అలాగే అత్తమ్మా అని అత్తాకొడలిద్దరూ అనుకున్నట్టుగానే
అత్తాకొడల్ల ఫేమస్ బిర్యానీ సెంటర్ అనే పేరుతో బిర్యానీ సెంటర్ ఓపెన్ చేశారు. ఇప్పటిలాగే సరోజ క్యాష్ కౌంటర్ లో కూర్చుంటుంది. సుందర్ టేబుల్స్ చూసుకుంటూ ఉంటాడు. కవిత బిర్యానీ చేస్తూ ఉండేది. మొదటి రోజు ఎంత చూసినా ఒక్క కస్టమర్ కూడా రాలేదు. అది చూసి సుందర్ భయపడి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా, టిఫిన్ సెంటర్ కైనా ఒక్కరో ఇద్దరో వచ్చేటోళ్లు, గీ బిర్యానీ సెంటర్ పెట్టాము, ఒక్కడు కూడా ఇటు పక్క రావట్లేదు, ఎట్లా అమ్మా సక్సెస్ అయ్యేది? అంత తొందర ఎందుకండి మీకు? ఇవాళ్లే కదా ఓపెన్ చేసింది. పుట్టగానే పిల్ల లేచి పరిగెడుతుందా ఏంటి? ముందు బోర్లా పడాలి, తర్వాత గోడలు పట్టుకుని లేవాలి, ఆ తర్వాత కింద పడుతూ లేస్తూ నడుస్తూ పరిగెడుతుంది. అంత టైం తీసుకుని సక్సెస్ వచ్చేలోపు మనమున్నాయన్ను అమ్ముకోవాలి. మీకు అలాంటి పరిస్థితి ఏం రాదండి, నాది గ్యారంటీ. మీరు చూస్తూ ఉండండి, రేపు మన హోటల్ మొత్తం కస్టమర్స్ తో నిండిపోతుంది. అదేలా? సింపుల్, ఈరోజు రాత్రి చుట్టుపక్కల ఊర్లో చాటింపు వేయిద్దాం. రేపొక్కరోజు సగం ధరకే బిర్యానీ అమ్ముతున్నామని ఆఫర్ పెడదాం. అప్పుడు జనాలందరూ వస్తారు, వాళ్ళకి మన బిర్యానీ సెంటర్ గురించి తెలుస్తుంది. వాళ్ళందరికీ చాలా రుచిగా టేస్టీగా బిర్యానీ చేసి పెడదాం. టేస్ట్ నచ్చి తర్వాత రోజు నుంచి వాళ్లే వస్తారు. ఏమంటారా తమ్మా? సూపర్ ప్లానే. నిజంగానా? మీకన్నీ అనుమానాలే, రేపు మీరే చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. అన్నట్టుగానే చుట్టుపక్కల ఊర్లలో సగం ధరకే బిర్యానీ అని చాటింపు వేయించింది. తర్వాత రోజు సుందర్ చాలా ఉత్సాహంగా బిర్యానీ సెంటర్కి వెళ్లి చూశాడు. చాలా మంది కస్టమర్లతో సెంటర్ నిండిపోయింది. వాళ్ళందరికీ సప్లై చేస్తూ సుందర్ హోటల్ మూసేసే వరకు బిజీ బిజీ అయ్యాడు. రాత్రి హోటల్ మూసేసే ముందు, మీ ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది, జనాలు వచ్చారు. మరేమనుకున్నారు, సగం ధరకి అని చాటింపిస్తే గిరాకీ బాగా వచ్చింది, పబ్లిసిటీకి పబ్లిసిటీ కూడా వచ్చింది. చూసారా, రేపటి నుంచి అందులో 10% మంది వచ్చినా చాలు, మన బిర్యానీ సెంటర్ సూపర్ సక్సెస్ అవుతుంది అని తలూపుతూ ఉన్నాడు. అత్తాకొడళ్ళు అనుకున్నట్టుగానే జనాలకి వాళ్ళ బిర్యానీ టేస్ట్ బాగా నచ్చింది. తర్వాత రోజు నుంచి కూడా చాలా మంది వాళ్ళ బిర్యానీ సెంటర్కి వచ్చేవాళ్ళు. దాంతో వాళ్ళ బిర్యానీ సెంటర్ సూపర్ సక్సెస్ అయింది. సుందర్ అత్తాకొడల తెలివికి మెచ్చుకొని వాళ్ళు చెప్పినట్లుగా వింటూ బిర్యానీ సెంటర్ పండ్లన్నీ చూసుకుంటూ ఉండేవాడు. ఈ ఎపిసోడ్ అత్తాకొడల చీరల వ్యాపారం. ఒక ఊర్లో జయమ్మ, సరిత అనే ఇద్దరు అత్తాకొడలు ఉండేవాళ్ళు. జయమ్మ భర్త సీనయ్య, కొడుకు శివ. తండ్రి కొడుకు ఇద్దరు ఊర్లో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు. ఒకరోజు సీనయ్య కొడుకు శివతో, రే శివా. హా నానా. ఆ భద్రయ్య ఈ రోజు వడ్డీ డబ్బులు ఇస్తా అన్నాడు రా, ఇచ్చిండా? ఇవ్వలేదు నానా. ఇవ్వలేదా? ఏమన్నాడు అడిగితే? చాలా బాధల్లో ఉన్నాడంట, ఈ నెల వచ్చే నెల వడ్డీతో కలిపి ఇస్తా అన్నాడు నానా. నువ్వుకున్నావా? ఏ, నేనెందుకుంటున్నానా? అన్ని బాధలుండేటోడివి, వచ్చే నెల ఏం కడతావు? నీ అప్పు మొత్తం తీర్చేస్తున్నాను, ఇక నువ్వు వడ్డీ కట్టకు, అసలు కూడా కట్టకు పో అని చెప్పొచ్చినా. కొంప ముంచినావు కదరా, 5-10 అనుకున్నవారా, 50 ఇవ్వాలరా, నిన్ను నమ్ముకున్నాను చూడు చీ అని నెత్తి కొట్టుకుంటూ ఉండగా శివ తన తండ్రి ముందు కొంత డబ్బు పెట్టాడు. ఆ డబ్బు చూసి సీనయ్య షాక్. ఇదెక్కడిదిరా? బాధల్లో ఉన్నప్పుడు డబ్బేం అడగాలని వాడి బండి పట్టుకొచ్చి అమ్మేసిన, ఇగో 100,000 వచ్చినాయి, మనకి 50,000 లాభం అని అంటాడు. ఆ మాట విని సీనయ్య ఆనందపడుతూ, నువ్వురా నువ్వురా నా కొడుకువి, డబ్బుల విషయంలో అస్సలు కనికరం ఉండద్దు, గట్ల చూపించినాం అనుకో మనకు అడ్రస్ ఉండదు. నాకు తెలుసునానా, చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నావు కదా. సబాష్, తీసుకెళ్లి మొన్న తెచ్చిన 100,000 రూపాయలతో కలిపి పెట్టు అని అన్నాడు. శివ అలాగే అని చెప్పి బీరువా దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. నానా, ఇందులో 100,000 లేదు. ఏంది, డబ్బు లేదా? ఏది, నన్ను చూడండి అని పరిగెత్తుకుంటూ వస్తూ బీరువా ఓపెన్ చేసి చూశాడు. ఎక్కడా డబ్బు లేదు. డబ్బేదిరా, నిన్న ఇందులోనేగా ఉండింది, నువ్వేమైనా తీసినవా? నేనెందు తీస్తానా? మరేమైనట్టు? ఒసే జయా, జయా అని వాళ్ళ భార్యని పిలిచాడు. సీనయ్య పిలుపు విని జయమ్మ గదిలో నుంచి బయటకొస్తూ, హా ఏంటి? ఆ ఏంటా, గీ బీర్వాలో 100,000 ఉండాలి, ఏది? నేనేమైనా దొంగనా అట్లా అడుగుతున్నారు? నువ్వు కాక ఇంకెవరు తీస్తారు?
అంటే ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్నానా? మీ కోడలు కూడా ఉంది కదా, అదే తీసింది 50,000 అని అంది. ఆ మాట విని ఇద్దరూ షాక్ అయ్యారు. వెంటనే శివ సరితని పిలవబోయాడు. కానీ అతను పిలిచే లోపే సరిత వచ్చి, హా ఏంటి, నేను 50,000 తీసానా? మరి మీరు తీసుకున్న 50 గురించి చెప్పరేందుకు? అది కూడా చెప్పండి. అంటే ఇద్దరు దొంగలే అన్నమాట. ఇంతకీ గా డబ్బేం చేసిండ్రు? నేనైతే చీరలు కొన్నాను. నేనేమైనా గారెలు బూరలు కొనుక్కున్నానా? నేను చీరలే కొన్నాను. 100,000 రూపాయలు ఖర్చు పెట్టి చీరలు కొన్నారా? ఇప్పుడెందుకు కొన్నారు? పండగలు కూడా లేవుగా. ఇందులో నా తప్పేం లేదురా, అంతా నీ పిల్లమే చేసింది. నేనేదో 500 పెట్టి ఓ చీర కొందామనుకుని బీరువా నుంచి 500 తీసిన అని చెప్తూ ఉండగా సరిత, ఆమె 500 కొంటే నేను 1,000ది కొంటా అనుకుని 1,000 తీసుకున్నా. అది చూసి నేను 2,000, నేను 4,000, నేను అని చెప్పబోతూ ఉండగా శివ చాలా చిరాగ్గా, అబ్బటి, ఒకరికంటే ఒకరు ఎక్కువ అనుకుని ఉన్నదంతా ఊడ్చేసిండ్రు. మీ మొహాలు చూడు ఎట్లా ఉన్నాయో. ఆ ఊరందరి నెత్తి మీద టోపీలు పెట్టి మేము డబ్బు పట్టుకొస్తాన్నాం. మీరు మా నెత్తి మీద కాదు, ఒళ్ళంతా దుప్పటి కప్పేసి దర్జాగా దోచేస్తున్నారు. ఏమే నీకు ఇదేం పోయే కాలమే? 100,000 సంపాదించడానికి మేమెంత కష్టపడుతున్నాము, ఎంత మంది తోటి కంటైతన్నాం. గివేం పట్టించుకోరానే, ఉత్త పుణ్యానికి 100,000 నాశనం చేసిండ్రు. ఇప్పుడు ఆ 100,000 ఎట్లా రావాలి చెప్పు అని అంటూ ఉంటే జయమ్మ కాస్త చీరాగ్గా, హబ్బా, 100,000, 100,000, 100,000 ఎన్నిసార్లు చెప్పాలి, నేను తీసుకుంది 50 అని. 4 రోజులు ఆగండి, మీ 50,000 మీకు ఇచ్చేస్తా. ఎట్లా ఇస్తావే? ఎలా ఇస్తా? కొన్న చీరలు అమ్మేసిస్తా. హామేనా ఇచ్చేది? నేను కూడా ఇచ్చేస్తా. నువ్వు కూడా చీరలు అమ్మిస్తావా? హా, చూస్తూ ఉండండి, రేపే ఇంటి ముందు చీరల వ్యాపారం పెడతా, 50,000 సంపాదించి ఇచ్చేస్తా ఆమె కంటే ముందే. హే పోవే, నేను నీకంటే ముందే ఇచ్చేస్తా, చూస్తూ ఉండు అని అనుకుంటూ ఇద్దరు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారి ఇద్దరు ఊరి సెంటర్లో ఎదురెదురుగా టెంటేసుకుని చీరలు అమ్ముతూ ఉన్నారు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, రావాలమ్మా రావాలి అని అరుస్తూ ఉంటే ఆ అరుపులు విని జయమ్మ, ఏంది దీనికి ఇంతకు ముందు ఏమైనా చీరలు అమ్మిన అనుభవం ఉందా ఏంటి? అలా అరుస్తూ ఉంది. అయినా అదేలా అరుస్తే నాకేంట్లే, ముందు నా చీరలన్నీ అమ్మేసేయాలి. అమ్మాలంటే ఏదైనా ఆఫర్ పెట్టాలి. 10% డిస్కౌంట్ అని పెడతా, అప్పుడు అందరూ నా షాప్లోకి వస్తారు అని అనుకుంటూ షాప్ ముందు 10% డిస్కౌంట్ అని బోర్డు పెట్టింది. ఆ బోర్డు చూసిన సరిత, అమ్మా, మా అత్త 10% డిస్కౌంట్ ఉంటుంది, అంటే కస్టమర్స్ అందరినీ లాగేద్దామని ప్లాన్ చేసింది. మనం ఎందులో తగ్గద్దు, ఆమె 10% డిస్కౌంట్ పెడితే నేను 20 పెడతాను అని అనుకుంటూ షాప్ ముందు 20% డిస్కౌంట్ అని బోర్డు పెట్టింది. అది చూసి జయమ్మ ఇంకా ఎక్కువ డిస్కౌంట్ పెట్టింది. అలా సరిత కూడా. ఇలా ఒకరికొకరు పోటా పోటీగా డిస్కౌంట్ శాతాలు పెంచుతూ ఉన్నారు. అలా ఉండగా భద్రయ్య భార్య గౌరీ నెత్తి మీద పళ్ళబుట్ట పెట్టుకుని వీళ్ల షాప్లో ముందుగా వెళ్తూ అత్తాకొడళ్ల మాటలు వింది. 10 రూపాయలకే చీరమ్మా, ఇక్కడ 5 రూపాయలే అమ్మా అని అమ్ముతూ ఉన్నారు. ఆ మాటలు విన్న గౌరీ, చీరలు చాలా తక్కువకు వస్తున్నాయే, వీళ్ళ దగ్గరున్న చీరలన్నీ కొనేసి 100,000 రూపాయి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి అని అనుకుని ముందుగా జయమ్మ దగ్గరికి వెళ్లి ఆమె దగ్గర ఉన్న చీరలన్నిటినీ 500 ఇచ్చి కొనేసింది. ఆ తర్వాత సరిత దగ్గరికి వచ్చి ఆమె దగ్గరున్న చీరలన్నిటిని కూడా అంతే ఇచ్చి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తాకొడలిద్దరూ ఒకరి మీద ఒకరు గెలిచామన్నట్లుగా చూసుకుంటూ ఇంటికొచ్చారు. ఇంటికొచ్చాక, అమ్మేశారా డబ్బేది? ఇదిగోండి అని చేతిలో 500 పెట్టింది. జయమ్మ కూడా 500 పెట్టింది. ఆ డబ్బు చూసి శివ కంగు తిన్నాడు. చీరలు అమ్ముడుపోలేదా? అన్నీ అమ్ముడుపోయాయి, అవి అమ్మితేనే వచ్చిన డబ్బిది. 100,000 రూపాయల చీరలు 1,000 రూపాయలకు అమ్మేసిండ్రా. అవును, ఇది చేయబట్టే ఆ భద్రయ్య పెళ్ళానికి అన్నీ అమ్మేయాల్సి వచ్చింది. లేదు, అత్తమ్మ చేపట్టే అమ్మేశాను అని ఇద్దరూ అనుకున్నారు. భద్రయ్య పేరు వినగానే తండ్రి కొడుకులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాణ్ణి మోసం చేసి బండి లాక్కొచ్చి అమ్ముకున్నాం గన్నానా, దేవుడు మనల్ని ఇట్లా శిక్షించిండన్నమాట. అవునరా, ఏం చేస్తాం, చేసిన పాపము ఉట్టిగే పోదంటారు అని తండ్రి కొడుకులు ఇద్దరూ తల పట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండ్రీ. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి.
మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ. హబ్బా, ఊర్లో అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నానరా. ఏంటమ్మా దేని గురించి? దేని గురించి ఏంట్రా? నీ పెళ్లి గురించి. మీ వాడికి పెళ్ళెప్పుడు చేస్తావు, పెళ్ళెప్పుడు చేస్తారు ఎవ్వ చూసినా ఇదే ప్రశ్న అనుకో. వాళ్ళు అడుగుతున్నారా, నువ్వే నా పెళ్లి గురించి టాపిక్ తీసుకురావడానికి అంటున్నావా? ఏదో ఒకటి అనుకోరా. పంతులు గారికి చెప్పాను కదా నీకు మంచి సంబంధం చూడమని. అనగానే అజయ్ షాక్ అయ్యాడు. ఒక్క క్షణం ఆగి, అమ్మా నేనే నీకు ఒక విషయం చెప్పాను.